ఇట్లా తిరగండి కొద్దిగా పక్కరాడి ఓకే చెప్తున్నా మనకుడి నవంబర్ 1వ తేదీ ప్రతి 1వ తేదీ ఇచ్చిన మాట ఇచ్చినట్లు నిలబెట్టుకొని సకాలంలో పెన్షన్లు సకాలంలో డిజేబుల్ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వడం ప్రభుత్వానికి ఆనవాయితీ ప్రభుత్వ బాధ్యత ఏముండాలంటే 1వ తేదీ అంటే కరెక్ట్గా 1వ తేదీ మళ్ళీ 5వ తేదీ 1వ తేదీ అనుకునేదా 10వ తేదీ 1వ తేదీ అనుకునేదా 1వ తేదీ 1వ తేదీ ఈ ప్రభుత్వం ఒక ఆకాంక్ష ఏమంటే మొదటి రోజు వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇళ్ళకి చేరిస్తే ఆ పెన్షన్ ద్వారా వాళ్ళకి అవసరాలు వాళ్ళు ఏదైనా ఉన్నాయో అన్నీ పూర్తి చేసుకుంటారు ఈ క్రమంగా 4000 వాళ్ళకి 4000 6000 డిజేబుల్ వాళ్ళకి 6000 10000 వాళ్ళకి 10000 15000 ఈ విధంగా పెన్షన్ ఇస్తున్న చరిత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు అదే క్రమంగా ఈరోజు కొన్ని పంచాయతీలు ఏవైతే పల్లె వెలుగు కార్యక్రమం రోజు పెండింగ్ ఉన్నవన్నీ చేస్తున్నాం ఇదే బాధ్యతతో మనము మన ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కల్పించడానికి మనం ఆయన ఇచ్చిన స్ఫూర్తి మనకు ఒక బాధ్యత ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చి మద్రాసు రాష్ట్రంలో ఉంది ఆయన త్యాగాల వలన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయింది పొట్టి శ్రీరాములు గారికి స్మరించే అవసరం మనమందరం ఉంది ఆయన త్యాగాలే ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం అని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇవే కాకుండా ముందర ఈరోజు గ్యాస్ సిలిండర్ కార్యక్రమం ఉంది మధ్యాహ్నం ఆ కార్యక్రమం కలుస్తామని సమయం నాలుగు రోజులు కూడా నలుగురికి నాలుగు కాంట్రాక్టర్కి ఇచ్చారు అవి కూడా దగ్గరుండి మీరే ఉండి చూసి చేయించాలని చెప్పారు అవి కూడా ఈ వీక్లో స్టార్ట్ చేస్తాము ఇచ్చారు.